కారణాలు ఏమైనా ఇప్పుడు హార్ట్ అటాక్స్ అనేవి ఎక్కువైపోయాయి. కొంతమందికి హార్ట్ అటాక్ గురించిన పూర్తి అవగాహన లేకపోవడం వల్ల అది మొదటిసారి వచ్చినప్పుడు జరగాల్సిన నష్టమంతా జరిగిపోతుంది. ఈ క్రమంలో హార్ట్ అటాక్ వచ్చే ముందు ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపిస్తాయో తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరికి ఉంది. దీనిపై అవగాహన కలిగి ఉండటం వల్ల ఎంతో విలువైన మన ప్రాణాలను కాపాడుకునేందుకు వీలుంటుంది. జలుబు, ఫ్లూ జ్వరం తరచుగా వస్తున్నా అవి ఓ పట్టాన తగ్గకున్నా అనుమానించాల్సిందే, ఎందుకంటే అవి హార్ట్ అటాక్ వస్తుందనడానికి సూచకలుగా నిలుస్తాయి. దీంతో పాటు దగ్గు కూడా ఎక్కువగా వస్తున్నా దాన్ని హార్ట్ అటాక్ చిహ్నంగా అనుమానించాలి. హార్ట్ అటాక్ కు సంబంధించిన లక్షణాల్లో మరొకటి శ్వాస ఆడకపోవడం. గాలి పీల్చడంలో తరచూ ఇబ్బందులు వస్తుంటే దాన్ని హార్ట్ అటాక్ లక్షణంగా అనుమానించాలి. ఛాతీలో అసౌకర్యంగా ఉంటున్నా, ఏదో బరువుగా ఛాతీపై పెట్టినట్టు అనిపిస్తున్నా అది హార్ట్ అటాక్ సూచనే అవుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఆలోచించకూడదు, వైద్యుణ్ణి సంప్రదించి తక్షణమే తగిన చికిత్స చేయించుకోవాలి. మత్తుమత్తుగా నిద్ర వచ్చినట్టు ఉంటున్నా, చెమటలు ఎక్కువగా వస్తున్నా అనుమానించాల్సిందే, అవి కూడా హార్ట్ అటాక్ లక్షణాలు అయ్యేందుకు అవకాశం ఉంటుంది. విపరీతంగా అలసిపోవడం, ఒళ్లంతా నొప్పులుగా ఉండడం వంటి లక్షణాలు తరచూ కనిపిస్తుంటే వాటిని అశ్రద్ద చేయకూడదు, ఎందుకంటే అవి కూడా హార్ట్ అటాక్ వస్తుందనడానికి సూచికలుగా పనిచేస్తాయి. ఎల్లప్పుడూ వికారంగా తిప్పినట్టు ఉన్నా, తిన్న ఆహారం జీర్ణం అవ్వకపోతున్నా, గ్యాస్, ఎసిడిటీ వంటివి తరచూ వస్తున్నా, కడుపు నొప్పి వస్తున్నా వాటిని కూడా హార్ట్ అటాక్ వచ్చే ముందు కనిపించే లక్షణాలుగానే భావించాలి. చాలా మంది గుండె నొప్పి ప్రారంభ క్షణాలను ఎసిడిటీతో వచ్చే ఛాతీ నొప్పిగా పొరబడుతుంటారు. కంటి చివర్లలో కురుపులు వంటివి వస్తే వాటిని నిర్లక్ష్యం చేయకూడదు, ఎందుకంటే అవి హార్ట్ అటాక్ లక్షణాలు అయి ఉండవచ్చు. కాళ్లు, పాదాలు, మడిమలు అన్ని ఉబ్బిపోయి కనిపిస్తే వాటిని హార్ట్ అటాక్ సూచనలుగా భావించాలి. శరీరం పైభాగం నుంచి ఎడమ చేతి కిందగా నొప్పి వస్తుంటే దాన్ని హార్ట్ అటాక్ లక్షణంగా అనుమానించాలి. అంతేకాదు, ఒక్కోసారి దవడల్లో, గొంతులో కూడా నొప్పి అనిపించవచ్చు. గుండె సంబంధ సమస్యలు ఉంటే గుండె కొట్టుకోవడం కూడా ఎక్కువగా ఉండదు, కాబట్టి ఖచ్చితంగా ఎప్పటికప్పుడు హార్ట్ బీట్ ను కూడా గమనిస్తూనే ఉండాలి. అందులో ఏదైనా అసాధారణ బీట్ కనిపిస్తే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి. నిర్లక్ష్యం చేసిన ప్రతిసారి మరణానికి ఒక్కో అడుగు దగ్గరవుతున్నట్టే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.